హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ జోన్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ నేను అన్బాక్సింగ్ చేయబోతాను. అదే ఇన్వై కూపెన్ అనే ఒక బ్యాటరీ ఛార్జర్. ఇదేంటంటే మీరు మీ డైలీ లైఫ్లో మీ టీవీస్లో కానీ అలాగే మీ ఏసీ రిమోట్స్లో, హోమ్ థియేటర్లో, సౌండ్ బార్ రిమోట్స్లో మీరు బ్యాటరీస్ అయితే వేసి ఉంటారు. AAA బ్యాటరీస్ అని చాలా బ్యాటరీస్ అయితే వేసి ఉంటారు. బట్ అవి మీకు ఒక నార్మల్ టీవీ అయితే మీరు సెటప్ బాక్స్ అలాంటి వాటికి అయితే మీకు ఒక 5 to 6 months, 7 months, 8 months అయితే వస్తాయి. బట్ మీరు ఒకవేళ ఇప్పుడు లేటెస్ట్గా టీవీస్లో చూసుకుంటే మీకు బ్లూటూత్ సపోర్ట్ రిమోట్స్ అయితే వస్తున్నాయి. బట్ వాటికైతే మీకు ఒక 2-3 months మీకు బ్యాటరీ అయితే అయిపోతుంది. బట్ మళ్ళీ ఒక 40 rupees పెట్టి మీరు బ్యాటరీస్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. ఈచ్ వన్ వచ్చేసరికి 20 rupees అయితే ఉంటుంది బ్యాటరీస్ అయితే, మీకు AAA బ్యాటరీస్. బట్ మళ్ళీ ఒక ఎవ్రీ 3 to 4 months మీరు బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి, మీరు బ్యాటరీస్ అయితే కొనుక్కోవాలి. బట్ అలా కాకుండా మీరు ఒకవేళ ఒక్కసారి మీరు ఇలాంటి రీఛార్జబుల్ బ్యాటరీస్ తీసుకున్నారనుకోండి, అమెజాన్లో ఇవి మీకు లభిస్తాయి. అమెజాన్లో మీకు ఒక 600 to 700 మధ్యలోనే ఉంటాయి. బట్ మీకు ఇలాంటి బ్యాటరీస్ తీసుకున్నారనుకోండి, మీరు ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకున్నారనుకోండి, మీకు 3 to 4 months అయితే వస్తాయి. బట్ మీకు ఇందులో ఛార్జింగ్ అయిపోయినప్పుడు మీకు బ్యాటరీ లో అయిపోతుంది కదా రిమోట్స్లో, మీకు బ్యాటరీలు అయిపోయినప్పుడు. బట్ మళ్ళీ మీరు అయితే ఈ కేసు ద్వారా మీకు రిమోట్ బ్యాటరీ ఛార్జర్ అని ఒకటి వస్తుంది. మీరైతే దీంట్లో ఇన్సర్ట్ చేసి మీరైతే మీ అయిపోయిన బ్యాటరీస్ని మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక 4 to 5 years దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకైతే ఎలాంటి బ్యాటరీస్ వేరే కొనాల్సిన అవసరం అయితే ఉండదు. మీరైతే అయిపోయినప్పుడల్లా మీరు ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరైతే ఇదిలా మీకు ఎవ్రీ 2-3 months అయితే మీకు 40 rupees అట్లా మీకు సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు 5 to 6 years దాకా మీరైతే ఎలాంటి బ్యాటరీస్ అయితే కొనాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే చిన్న చిన్న టాయ్స్లో కూడా మీకు రిమోట్ సెల్స్ అయితే వస్తాయి. బట్ అలాంటి వాటికి అయితే ఎమ్మటే ఛార్జింగ్ అయిపోతుంది. బట్ మీరు వేరే కొనుక్కోవాలి. అలా కాకుండా మీరు ఇలాంటి కేసు కానీ యూజ్ చేస్తారనుకోండి, ఇలాంటి కేసు అలాగే మీకు AAA బ్యాటరీస్ అలాగే AA బ్యాటరీస్ అయితే మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. మీరు అలాంటివి తీసుకుని ఇలా ఛార్జింగ్ పెట్టుకుని అయిపోయినప్పుడల్లా మీరు ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకుంటే మీకు చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది దీని ద్వారా అయితే. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ ఉంటుందో నేను చూపిస్తాను. అలాగే దీని తర్వాత దీన్ని కొనొచ్చా లేదా ఎలా యూజ్ చేయాలని నేనైతే చెప్తాను. అలాగే మన ఛానల్లో కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదే ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోయే ఇన్వై కూపర్ రీఛార్జబుల్ బ్యాటరీ కేస్ అండ్ బ్యాటరీస్. ఇదైతే మీకు అమెజాన్లో ఒక 600 to 700 మధ్యలో అయితే వస్తాయి. బట్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. బట్ దీనికైతే ఓన్లీ మీరు స్టిక్కర్ అయితే ఏముండదు, ఇలా అయితే తీయాల్సింది. ఇక్కడ చూసుకుంటే మీకు చూడవచ్చు మీకైతే ఇలా ఉంటుంది. మీకైతే ఈ కేస్ ఇది, ఇక్కడ మీకు మైక్రో ఎస్పీ పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఛార్జింగ్ మీరైతే ఇక్కడ నుంచి పెట్టుకొని బ్యాటరీస్కి అయితే ఛార్జ్ చేయాలి. ఇక్కడ చూసుకున్న మీకు AAA బ్యాటరీస్ అయితే 4 అయితే ఉన్నాయి. ఇందులో ఈచ్ వన్ బ్యాటరీలో వచ్చేసరికి మీకు 1100 mAh బ్యాటరీ అయితే పవర్ అయితే ఉంటుంది. మీకు 4400 mAh బ్యాటరీ అయితే ఇందులో అయితే ఉంటుంది. అలాగే మీకు AAA బ్యాటరీస్ కాకుండా మీకు AA బ్యాటరీస్ ఉంటాయి కదా, పెద్ద బ్యాటరీస్ కొంచెం, అవి కూడా మీరు ఇందులో వేసి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అలాంటి బ్యాటరీస్ తీసుకోవాలనుకుంటే మీకు అమెజాన్లో చాలా అయితే దొరుకుతాయి రీఛార్జబుల్ బ్యాటరీస్, అవి అయితే తీసుకోండి. బట్ మీరు షాప్లో దొరికే బ్యాటరీస్ తెచ్చి ఇందులో ఛార్జింగ్ పెడతామంటే కుదరదు, మీకు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పేపర్ మీద ఇక్కడ మీకు మెనీ సొల్యూషన్స్ అని ఉన్నాయి. మీకు రిమోట్స్కి, టాయ్స్కి, అలాగే మీకు గోడకు పెట్టే గడియారాలు, వాచెస్ ఉంటాయి కదా వాటికి, అలాగే గేమ్ ప్యాడ్స్ ఉంటాయి. గేమ్ ప్యాడ్స్ కూడా మీకు ఏదైతే వర్క్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మీకు 1045 rupees అయితే ఉంది. బట్ మీకు కాకపోతే మీకు 600 to 700 మధ్యలో అయితే వస్తుంది ఇదైతే. అలా ఇక్కడ మీకు ఒక మైక్రో ఎస్పీ కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. కేస్ ఛార్జింగ్ పెడితే కేసు నుంచి బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతాయి. అలాగే ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంది, ఒకసారి యూజర్ మాన్యువల్ చూసుకోండి. ఎందుకంటే ఇందులో మీకు ఎలా ఏ బ్యాటరీని ఎంతసేపు ఛార్జ్ చేయాలని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. ఇక్కడ బ్యాటరీ టైప్ చూసుకోవచ్చు, AAA బ్యాటరీస్, డబుల్, అలాగే ఇక్కడ మీకు కెపాసిటీ ఎంఏహెచ్ ఇంత ఉంటుంది, అలాగే మీకు ఛార్జింగ్ టైం అని ఇక్కడ చాలా అయితే ఉంటాయి. మీరైతే ఒకసారి చూసుకోండి యూజర్ మాన్యువల్ అయితే మీకు కొంచెం యూస్ఫుల్గా అయితే ఉంటుంది, ఏ బ్యాటరీని ఎంతసేపు ఛార్జ్ పెట్టాలని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి మీరు AAA బ్యాటరీస్ అయితే మీరు ఇక్కడ బాటంలో ఉంది కదా పిన్, దీన్ని ఇక్కడ అయితే పెట్టాలి. కొంచెం పెద్ద బ్యాటరీస్ ఉంటాయి కదా మీకు, ఆ బ్యాటరీస్ అయితే ఇక్కడ నుంచి ఇట్లా పెట్టాలి టాప్ నుంచి, అవి పెద్దగా ఉంటాయి కాబట్టి. మీరు 2 batteries అయితే మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఒకసారి 4 batteries ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, AA బ్యాటరీస్ అయినా ఈ AAA బ్యాటరీస్ అయినా మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు రిమోట్స్ ఉంటాయి కదా, మీ రిమోట్స్లో మీరు ఇలా అయితే ఛార్జింగ్ పెట్టుకొని మామూలు బ్లూటూత్ రిమోట్స్ ఉంటాయి, చాలా బ్లూటూత్ రిమోట్స్కి అయితే మీకు నార్మల్ ఇలాంటివి, ఇవి నార్మల్ బ్యాటరీస్. ఈ నార్మల్ బ్యాటరీస్ అయితే మీకు ఏమంటే ఛార్జింగ్ అయిపోయి
శాతం అయితే ఉంది. ఎందుకంటే ఇవి బ్లూటూత్ వస్తాయి కాబట్టి రిమోట్స్ ఎక్కువ ఛార్జింగ్ అయితే మామూలుగా బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి ఇవైతే ఎమ్మటే ఛార్జింగ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి బ్యాటరీస్ మీరు కొన్నారనుకోండి, మీకు బ్యాటరీ అయిపోయినప్పుడల్లా మీరు అయితే ఇందులో ఇన్సర్ట్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా అయితే ఒకవేళ మీరు ఈ బ్యాటరీస్ని ఇందులో అయితే ఛార్జింగ్ పెడతామంటే కుదరదు, ఇట్లా మీరు పెట్టారనుకోండి బ్యాటరీస్ అయితే పేలిపోతాయి. ఎందుకంటే మీకు ఇవి రీఛార్జబుల్ బ్యాటరీస్ కాబట్టి మీకైతే దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అయితే ఇందులో ఉంటాయి. బట్ ఇవి రీఛార్జబుల్ బ్యాటరీస్ కావద్దు, మీరైతే ఇవి ఇందులో వేసి ఛార్జింగ్ అయితే పెట్టకండి. ఇలా పెడితే మీకు ఈ బ్యాటరీస్ ప్రమాదం, అలాగే మీరు దగ్గర ఉంటే అవి పేలి మీకు కూడా ఏదైనా డ్యామేజ్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలాంటి బ్యాటరీస్నే రీఛార్జబుల్ బ్యాటరీస్నే ఇందులో ఛార్జింగ్ పెట్టడానికి మీరు చూడండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా బ్యాటరీలు కావాలంటే మీరు అమెజాన్లో మీకైతే చాలా బ్యాటరీస్ అయితే దొరుకుతాయి ఇలాంటి సపరేట్గా. నేనైతే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలాంటి బ్యాటరీస్, ఎలాగైతే డబుల్ ఏ బ్యాటరీస్ పది లింక్స్ అయితే ఇస్తాను. మీరు తీసుకోవాలనుకుంటే లింక్స్ ఆ లింక్స్ క్లిక్ చేసి మీరైతే ఇలాంటి బ్యాటరీస్ అయితే సపరేట్గా పర్చేస్ చేయొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అయితే ఇందులో అయితే మీకు 4AA బ్యాటరీస్ అయితే వస్తాయి. ఇవేంటంటే మీరు ఒక మీరు 2 రిమోట్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు బ్లూటూత్ రిమోట్ అయినా నార్మల్ ఏ రిమోట్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. అయిపోయినప్పుడు మీరు ఈ కేసులో పెట్టి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు నార్మల్గా బయట దొరుకుతాయి ఆ బ్యాటరీస్, ఒక 3AA బ్యాటరీస్ అయినా ఒక 20-30 రూపీస్ దొరికి అవి తెచ్చి యూజ్ చేసుకొని మళ్ళీ అవి అయిపోగానే మీరు ఇందులో ఛార్జింగ్ అయితే పెట్టకండి. అలా పెడితే మీకు అవి పేలిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. బట్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే మీకు సపరేట్గా అయితే ఉంటాయి. మీరు ఒకవేళ బ్యాటరీస్ తీసుకోవాలన్నా మీకైతే అమెజాన్లో అయితే ఉంటాయి. నేను బ్యాటరీకి సంబంధించింది అలాగే కేసుకి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకైతే మీరు ఒక ఇది కొన్నప్పుడు మీకు ఒక 4AAA బ్యాటరీస్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఎక్స్ట్రా మీకు ఏమైనా కావాలనుకుంటే మీకు బ్యాటరీలు కూడా సపరేట్గా అయితే ఉంటాయి, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ మీకు షాప్లో దొరికే బ్యాటరీస్ అయితే మీరు కొని మీ మొబైల్ దీంట్లో పెట్టి ఛార్జ్ అయితే చేయకండి. అలా చేసి మీకు ఖచ్చితంగా పేలిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మీకు రీఛార్జబుల్ బ్యాటరీ సపరేట్గా దొరుకుతాయి, ఇందులో మీకు రీఛార్జబుల్ కావడానికి ఇందులో సపరేట్గా అయితే ఉంటుంది. బట్ అందులో నార్మల్గా మీరు ఆల్రెడీ ఒకసారి రీఛార్జ్ అయ్యి మీకు అయితే బ్యాటరీస్ అయితే వస్తాయి. అవి రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే కావు, రీఛార్జ్ చేయడానికి కూడా పనికి రావు. అలా మీరు ఇలాంటి డివైజ్లు పెట్టి ఛార్జింగ్ పెడితే అవి పేలే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఇలాంటి బ్యాటరీస్ అయితే కొనుక్కోండి. మీకు ఈ కేసు ఏంటంటే మీకు AA బ్యాటరీస్ AAA బ్యాటరీస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు రిమోట్స్లో వేసేటివి చిన్న చిన్నగా అయితే ఉంటాయి. బట్ మీరు ఏదైనా టాయ్స్ కొంటారు కదా, ఆ టాయ్స్లో మీరు వేసే సెల్స్ అయితే మీకు కొంచెం పెద్ద సైజులో అయితే ఉంటాయి, దానికి కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు 2 బ్యాటరీస్ అయితే మీకు డిఫరెంట్గా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇదైతే మీకు చిన్న బ్యాటరీస్కి పెద్ద బ్యాటరీస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ మీరు రీఛార్జబుల్ బ్యాటరీస్ అయితే తీసుకోండి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీరు నార్మల్ షాప్లో బ్యాటరీస్ తీసుకొచ్చి అయిపోయాక మీరు ఇందులో వేసి ఛార్జింగ్ పెడతామంటే కుదరదు, అలా పెడితే మీకు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు రీఛార్జబుల్ బ్యాటరీ తీసుకుంటే మీరు ఖచ్చితంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు 4-5 ఇయర్స్ దాకా మీకు చాలా బాగా అయితే వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్లు మీకు ఇలాంటి బ్యాటరీస్ వేయాల్సి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే రిమోట్స్లో చాలా తొందరగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సేల్స్ అయితే చిన్న చిన్న బ్యాటరీస్. బట్ అలాంటప్పుడు మీరు వేరే బ్యాటరీస్ కొనకుండా మీరు ఇలాంటివి కొనుక్కుంటే మీరు అయిపోయినప్పుడల్లా మీరు బ్యాటరీస్ వేసుకొని అలాగే టాయ్స్లో మీరు వేసుకోవచ్చు. ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు అమౌంట్ కూడా చాలా సేవ్ అవుతుంది. దీన్ని తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే బ్యాటరీకి సంబంధించిన సపరేట్ బ్యాటరీకి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నుంచి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్ ఈ అన్బాక్సింగ్, ఈ గ్యాజెట్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాగే ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.